ఛత్తీస్గఢ్ రాయ్పూర్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ట్రాన్స్ఫార్మర్ల కంపెనీలో మంటలు చెలరేగాయి. దీంతో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు అర్పుతోంది. ఛత్తీస్గఢ్ రాయ్పూర్ లో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించిన వార్త మనం చూస్తున్నాము. ట్రాన్స్ఫార్మర్ల కంపెనీ అది. మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. దీంతో మంటలు భారీగా పైకి ఎగిసిపడుతున్న దృశ్యాలు చూస్తున్నాము. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదంతో స్థానికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. ట్రాన్స్ఫార్మర్ల కంపెనీలో మంటలు చెలరేగాయి. చూస్తూ ఉండగానే అంతకంతకు పెరిగి ఎగిసిపడ్డాయి. గోడౌన్ మొత్తాన్ని మంటలు చుట్టుముట్టాయి. మంటల ధాటికి అందులో పనిచేస్తున్న వాళ్లంతా తలోదిక్కు పరుగులు పెట్టారు. అసలే ఎండలు మండుతున్నాయి. ఆపై అగ్ని ప్రమాదం. ఎర్రని మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడుతుంటే దట్టమైన పొగ పరిసర ప్రాంతాన్ని కమ్మేసింది. ఏం జరుగుతుందో తెలియక స్థానికులంతా భయభ్రాంతులకు గురయ్యారు. మరోవైపు సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది స్పాట్ కి చేరుకున్నారు. మంటల్ని అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమా లేదా ఎండ వేడా అనేది తెలియాల్సి ఉంది. అగ్నిమాపక సిబ్బంది మాత్రం మంటల్ని అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మంటలు చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరించకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే సమీప ఇళ్లలోని ప్రజల్ని ఖాళీ చేయించారు. అరే థోడా గర్మీ జాదా హై నా. ట్రాన్స్ఫార్మర్ల కంపెనీలో మంటలు చెలరేగిన దృశ్యాలు మనం చూస్తున్నాము. ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటల్ని ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. అలాగే నల్లటి దట్టమైన పొగలు కమ్ముకున్న దృశ్యాలు చూస్తున్నాము. దీంతో మంటలు చుట్టుపక్కల ప్రాంతాలకి అంటుకోకుండా ఉండేందుకు ఆ ఇళ్లలోని వాళ్ళని ఖాళీ చేయించారు అధికారులు. స్పాట్ కి వెంటనే చేరుకున్నారు ఫైర్ సిబ్బంది కూడా. మంటల్ని ఆర్పేందుకు శ్రమిస్తున్నారు వాళ్ళంతా. రాయ్పూర్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్ల కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే షార్ట్ సర్క్యూట్ కారణమా లేదంటే ఎండ వేడికి ఈ విధంగా జరిగిందా అనేది తెలియాల్సి ఉంది. కానీ పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. మరోవైపు దట్టమైన నల్లటి పొగ అలుముకున్న దృశ్యాలు చూస్తున్నాము. ఆకాశమంతా ఎత్తులేస్తున్న నల్లటి దట్టమైన పొగ ఆ చుట్టుపక్కల ప్రాంతాలని కమ్ముకుంది. దీంతో మంటలు ఇతర ఇళ్లకి అంటుకోకుండా ఉండేందుకు చుట్టుపక్కల ఉన్న ఇళ్ల వాళ్ళని ఖాళీ చేయించారు అధికారులు. అలాగే వాటర్ క్యానన్స్తో వాటిని ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు ఫైర్ సిబ్బంది. ఛత్తీస్గఢ్ రాయ్పూర్లో జరిగిన అగ్ని ప్రమాద దృశ్యాలే మనం చూస్తున్నాము.